దేవునికి కోట్లాది కృతజ్ఞతా స్తుతులు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ దైవజనులకి మీ అందరికీ పేరు పేరున వందనాలు. దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్లను బట్టి, ఈ కుటుంబపు వారు బాను అన్న వివాహ విషయంలో దేవుడు జరిగించిన మేలును బట్టి, వివాహం అయిన తర్వాత దేవుడు ప్రేమించిన గర్భఫలాన్ని బట్టి, అలాగే మరి ముఖ్యంగా బాను అన్న ఆశీర్గా నూతన పరచబడ్డాన్ని బట్టి, అంటే రక్షణ ఆనందాన్ని తన కుమారుడు అనుభవించడాన్ని బట్టి, అలాగే దూర ప్రాంతంలో ఉన్న ఆ అన్న అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు దగ్గరగా మారాలని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు దాన్ని ఆలకించి ఈ కుటుంబానికి వీరికి దగ్గరగా తన బిడ్డను చేర్చినందుకు, అలాగే సురేష్ అన్న గురించి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆ మరణ ఆనిపించి కొంచెం కొంచెంగా అన్నలో మార్పులు తెస్తూ మీరు పెట్టిన ప్రతి ప్రార్థనని సాక్ష్యంగా దేవుడు మారుస్తున్నందుకు, ఈ సంవత్సరంలో దేవాది దేవుడు వీరి పక్షంగా జరిగించిన ఎన్నో మేళ్లను బట్టి ఈ కుటుంబము ఈరోజు కృతజ్ఞతా కూడికను ఏర్పాటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న లేదా ఈ కృతజ్ఞతా కూడికను ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబ సభ్యులకు కూడా నా వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో ఈ కృతజ్ఞతా కూడికను, ఈ స్థితి కూడికను ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబపు వారితో ఆసక్తితో ఆయన పాదాల దగ్గరకు ఆయన మాటలను వినాలని వచ్చిన మీ అందరితో దేవాది దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతాను, శ్రద్ధగా ఆ మాటలు అక్కడ ఉన్నాయో లేదో చూడండి. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు, శ్రద్ధగా ఈ మాటలు వినండి, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఈరోజు మూల వాక్యముగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన ఈ మాటల్లో నుంచే దేవాది దేవుడు మనందరితో మాట్లాడాలని, ఈ మాటనే ఇక్కడ ఉన్న మనందరికీ వాగ్దానముగా ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఏంటయ్యా మాటలంటే, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు అని. ఇది యెహోవా ఆశీర్వదించిన కుటుంబము, ఇది యెహోవా ఆశీర్వదించిన జీవితము, ఇది యెహోవా ఆశీర్వదించిన గృహము అని మిమ్మల్ని చూసిన వారందరూ సాక్ష్యం ఇస్తారు, మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు అని దేవాది దేవుడు ఇక్కడున్న మనందరికీ ఈ సంవత్సర అంతములో మనల్ని ఆదరించాలని, మనల్ని ధైర్యపరచాలని, మన కన్నిటిని తొడవాలని, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పాలని దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరికీ ఇస్తున్నారు. దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరికీ, మన కుటుంబాలన్నిటికీ ఇస్తున్నాడు. దేవాది దేవుడు అసలు కుటుంబపు వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదట్లో దేవాది దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను నరుని నిర్మించి ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు దేవుడు వారిని ఏమని ఆశీర్వదించాడో తెలుసా? ఆదాము అవలను చేసి దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఆయన ఉద్దేశానుసారముగా ఏర్పాటు చేసిన తర్వాత వారిని ఏమని ఆశీర్వదించాడో ఒకసారి చూద్దాం. ఆది కాండము మొదటి అధ్యాయము 27-28 నేను చదువుతాను, ఆ మాటలు చూడండి. అక్కడ ఆది కాండము మొదటి అధ్యాయము 27-28 వచనాల్లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించును. దేవుడు నరుని సృజించి స్త్రీనిగా పురుషునిగా దేవుడు నరులను సృజించి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి దేవుడు వారిని దీవించాడంట, దేవుడు వారిని ఆశీర్వదించాడంట. ఏమని ఆశీర్వదించాడంటే అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనడి. ఇక్కడ ఆ ఆశీర్వాదపు వచనాలను మనం చూసినట్లయితే కనుక దేవాది దేవుడు కుటుంబపు వ్యవస్థను ఏర్పాటు చేసి మొదట్లోనే ఏదైన తోటలోనే దాన్ని దీవించాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఏమనయ్య అంటే కనుక, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధిని ఉండాలి, మీరు విస్తరించి భూమిని నిండించాలి, మీరు దాన్ని లోబరుచుకోవాలి, అంటే దాన్ని అధికారం కలిగిన వారే ఏలాలి అని దేవాది దేవుడు కుటుంబపు వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాన్ని దీవించాడు. అయితే ఆదాము అవలు దేవుని మాటకు వారు విధేయతను చూపనందుకు, వారు పాపం చేసినందుకు వారు ఈ ఆశీర్వాదానికి వారసులుగా ఉండలేకపోయారు. వారు ఈ ఆశీర్వాదాన్ని
వారి జీవితంలో అనుభవించుకోలేకపోయారు. మనము యూత్ కాన్ఫరెన్స్ లో మందించారు, మనము యూత్ క్రిస్మస్ లో అలివేరా అంటే వారి ఇంటి దగ్గర యూత్ క్రిస్మస్ లో మనం విన్న సందేశము. ఎందుకని దేవాది దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చాయా అంటే ఏమని విన్నాము, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడని. అదే ఇంగ్లీష్ లో లాస్ట్ ఉన్న పదాన్ని చూసి పోగొట్టుకున్న దాన్ని, కోల్పోయిన దాన్ని తిరిగి మనందరికి ఇవ్వడానికే దేవాది దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని మనం విన్నాం. ఏం పోగొట్టుకుందయ్యా మానవ జాతి, ఏం పోగొట్టుకుందయ్యా కుటుంబపు వ్యవస్థ అంటే కనుక మన పితరులు చేసిన పాపాలను బట్టి దేవాది దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి దీవించిన పలికిన ఆశీర్వాదపు వచనాలైనా ఈ ఆశీర్వాదాన్ని కుటుంబపు వ్యవస్థ లేదా మనుషులు పొందలేక ఉన్నారు, పోగొట్టుకొని ఉన్నారు. దాన్ని తిరిగి మనకి ఇవ్వడానికే, దాన్ని తిరిగి ఆయన ఉద్దేశానుసారముగా తిరిగి కట్టబడిన ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబాన్ని ఆ ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. మరి నిజంగా ఇక్కడున్న వారిలో నిజమైన క్రిస్మస్ ని జరుపుకున్న వారు ఎంతమంది, ఇక్కడున్న వారిలో నిజ క్రిస్మస్ ని జరుపుకున్న వారు ఎంతమంది? పండగగా ఆచారముగా అలవాటుగా కాక దేవాది దేవుడు మనకిచ్చిన క్రిస్మస్ ఆరాధనలో మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఏది అసలైన క్రిస్మస్ అని ఇక్కడున్న మనందరము తెలుసుకున్నాము. ఆచారముగా అలవాటుగా పండుగగా కాక నిజ క్రిస్మస్ ఏదో తెలుసుకుని అదే రీతిగా క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని గ్రహించి మనందరము క్రిస్మస్ ని జరుపుకుంటూ ఉన్నాము. ఏది నిజమైన క్రిస్మస్ అంటే నిజముగా క్రీస్తు మీ జీవితాల్లో ఉదయించడమే. ఈ కుటుంబంలో కూడా ఈ ఆంటీ వారి పేరు నాకు ముందు తెలియదు కానీ ఒకవేళ కుమారి వెంకటేశ్వరుడు అన్న పేరు వీరిని అయితే కనుక దేవాది దేవుడు ప్రేమించి వీరిని ప్రభు కుమారిగా ఎబినేజర్గా నూతన పరిచరాన్ని బట్టి లేదా బానుగా ఉన్న ఆ అన్న ఆశీర్గా మార్చబడ్డాన్ని బట్టి లేదా అక్క పేరు జెసికాగా మార్చబడ్డాన్ని బట్టి నూతన పరచబడ్డాన్ని బట్టి రక్షణానందాన్ని అనుభవించడాన్ని బట్టి క్రీస్తే వారి జీవితాల్లో రాజుగా కలిగి ఉండడాన్ని బట్టి ఏదైనా తోటలో ఏ కుటుంబం అయితే ఈ ఆశీర్వాదాన్ని పొందలేకపోయిందో తిరిగి యేసు క్రీస్తు ప్రభులు వారు శరీర దారిగా ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే గనక ఈ కుటుంబానికి ఇక్కడ ఉన్న ఆయన్నే ఆధారం చేసుకున్న బ్రతుకుతున్న ప్రతి కుటుంబానికి పోగొట్టుకున్న కోల్పోయిన ఆ ఆశీర్వాదాన్ని వారసులుగా చేయడానికి యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. ఏంటయ్యా ఆ ఆశీర్వాదం అంటే, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి నొందాలి, మీరు విస్తరించి భూమిని నిండించుకోవాలి, మీరు దాన్ని లోపరుచుకోవాలంటే అధికారం కలిగిన వారే మీరు బ్రతకాలి అని. ఈ వాక్యం యొక్క లోతును లేదా ఈ వాగ్దానం యొక్క లోతును దేవాది దేవుని పాదాలు పట్టుకొని మనందరము తెలుసుకుందాం. ఆ ఆశీర్వాదములో లేదా ఈ దీవెనలో ఉన్న మొదటి పాయింట్ ఏంటంటే కంట ఫలించుట. ఏంటా మొదటి పాయింట్ ఏంటంటే ఫలించుట. ఏంటయ్యా ఫలించుట అంటే కనుక లూకా సువార్త ఏమిటి ఫలించుట అంటే కనుక దేవాది దేవుడు ప్రేమించి ఏర్పరచుకున్న కట్టిన ప్రతి కుటుంబానికి దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన వాగ్దానమే, దేవుడు పలికిన ఆశీర్వాదపు వచనమే ఇదైతే కనుక అందులో మొదటి విషయం ఫలించుట. ఏంటయ్యా ఫలించుట అంటే కనుక లూకా సువార్త 13:6-9 వచనాల్లో రాయబడిన సంగతిని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 13:6-9 వచనాల్లో ఏముందయ్యా అంటే కనుక అక్కడ ఒక ఉపమానం మనం చూస్తాం. అక్కడ ఏముంది, ఒక ద్రాక్ష తోట ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ ద్రాక్ష తోటలో అంట ఒక అంజూరపు చెట్టు నాటబడింది. శ్రద్ధగా నా మాటలు వినండి, ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడిందంట. ఆ తోట ఓనరు లేదా ఆ ద్రాక్ష తోట యజమాని అక్కడికి వచ్చి ఆ చెట్టును పరిశీలించి చూశాడంట, ఏమైనా పండ్లు కాశాయా, ఈ చెట్టు ఏమైనా ఫలించిందా అని. అయితే ఎలాంటి ఫలాలు లేవంట. అయితే తోటమాలితో చెప్తున్నాడు, నేను 3 సంవత్సరాలుగా ఈ చెట్టును చూస్తూనే ఉన్నాను, ఏదైనా ఫలాలను ఫలిస్తుందేమో, ప్రయోజనకరంగా ఉంటుందేమో, మనం ఎందుకని ఈ తోటలో దాన్ని నాటామో, ఆ పనిని ఇది నెరవేరుస్తుందేమో అని నేను 3 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను, కానీ ఇది ఫలించట్లేదు, దీన్ని నరికివేయ అని చెప్పినప్పుడు తోటమని చెప్తున్నాడంట, అయ్యా ఇంకొక సంవత్సరం దీనికి అవకాశాన్ని ఇద్దాం, ఇంకొక సంవత్సరం దీనికి అవకాశం ఇచ్చి నేను దీని చుట్టూ పాదులు తవ్వుతాను, నేను దీనికి మంచి ఎరువులు వేస్తాను, అప్పుడు కూడా ఒకవేళ ఇది ఫలించకపోతే దీన్ని అలాగే నరికి వేపిద్దాం అన్న మాటను అక్కడ జరిగిన ఉపమానంలో దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పడం మనం చూస్తాం. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవాది దేవుడే ఆ తోటకు ఓనర్ అయితే గనక ఈ ద్రాక్ష తోటే సంఘము లేదా నీ కుటుంబము. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ ద్రాక్ష తోట ఏంటయ్యా అంటే నీ కుటుంబము లేదా నీ సంఘము.
మరి ఎందుకని ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టును కాకుండా అంజూరపు చెట్టును నాటారయ్యా అంటే గనక ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టును నాటి వాటి మధ్యలో అంజూరపు చెట్టును ఎందుకోసం నాటారయ్యా అని ను ప్రశ్నిస్తే గనక దానికి సమాధానము ఎందుకంటే గనక ఆకాశ పక్షులు ఆ ద్రాక్ష తోటలో వాలి గింజల కోసం అని చెప్పని ఆ ద్రాక్ష పండ్లను కదిలించడాన్ని బట్టి ఆ తోట అంతటిని పాడు చేస్తూ ఉంటాయి ఆకాశ పక్షులు గింజల కోసం అని ఆ ద్రాక్ష తీగల మీద వాలి ఆ పండ్లను కొడుతూ లేదా ఆ పండ్లను తింటూ ఆ తోట అంతటిని పాడు చేస్తూ ఉంటాయి ఎందుకని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటారంటే గనక దానికంటే ద్రాక్షల కంటే ఎక్కువ గింజలు ఉండే ఎక్కువ కొమ్మలు ఉండే ఈ అంజూరపు చెట్టు ఆ తోటలో నాటబడ్డాన్ని బట్టి పక్షులు వచ్చి దానిపైనే వాలి దాని పండ్లనే తిని ఆ తోటను పాడు చేయకుండా విడిచి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ అంజూరపు చెట్టుకున్న పండ్లతోనే వాటిని కడుపు నింపుకొని ద్రాక్షల జోలికి పోకుండా ఎగిరిపోతాయి కాబట్టి ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం తోట ద్రాక్ష తోట సంఘం అయితే ద్రాక్ష తోట నీ కుటుంబం అయితే ఆ తోటలో నాటబడిన అంజూరపు చెట్టు నువ్వే ఎందుకని దేవాది దేవుడు నీ కుటుంబంలో ఒక భర్తగా ఒక భార్యగా ఒక కుమార్తెగా ఒక కుమారునిగా ఒక కోడలుగా ఒక అల్లుడిగా లేదా ఏ సంబంధం ఉన్నా గాని ఎందుకని నీ కుటుంబంలో దేవుడు నిన్ను నాటాడంటే ఎందుకని సంఘంలో ఒక సంఘ పెద్దగా గాని పాటలు పాడేవారిగా గాని లేదా విచారణకర్తగా గాని ఏ బాధ్యత నీ మీద అప్పగించబడినా సంఘములో అయినా కుటుంబంలో అయినా ఎందుకని ద్రాక్ష తాడు తోటలో ఈ అంజూరపు చెట్టు నాటబడిందయ్యా అంటే గనక ఏం చేయడానికి ఫలాలు ఫలించి వాటి ఫలాలను బట్టి ఆ తోటంతా మేలు అనుభవించాలని వాటి ఫలాలు తోటలో ఉన్న చెట్టుకి తోట మాలికి యజమానునికి ప్రయోజనకరంగా ఉండాలని అంతేనా ఈ తోటలో ఎందుకు అంజూరపు చెట్టు నాటబడిందంటే కనుక ఫలములు ఫలించాలి ఫలించిన ఈ ఫలాలు ఆకాశ పక్షులు తిని ఈ తోటను పాడు చేయకుండా అవి ఎగిరిపోవాలని ఎందుకని నీ కుటుంబంలో నీ సంఘంలో దేవాది దేవుడు నిన్ను నాటాడయ్యా అంటే కనుక నువ్వు ఫలాలు ఫలించాలి నిన్ను నాటిన నీ యజమానునికి తోట మాలికి అలాగే నువ్వు నాటబడిన ఆ తోటకి కుటుంబమైనా సంఘమైనా నువ్వు ఫలాలు ఫలించి ప్రయోజనకరంగా ఉండాలని దేవాది దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆశీర్వదించి పలికిన మాటల్లో మొదటిది నువ్వు ఫలించాలి అని ఈరోజు నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం మనందరము ఫలించే వారిగా ఉండాలి దేవాది దేవుడు ఎంత అవకాశం ఇచ్చినా ఎంత సమయం మనకి ఇచ్చినా కానీ నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం నువ్వు ఫలించాలి ఆయన నిన్ను ఎందుకని తోటలో నాటాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి నీ ఫలములు తోట యజమానికి తోటమాలికి ఆ తోటకి ప్రయోజనకరముగా ఉండాలి నువ్వు ఫలించాలి నువ్వు ఫలించాలని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఫలించుట అన్న మాట తర్వాత అక్కడ రాయబడిన రెండో మాట ఏంటి అంటే కనుక అభివృద్ధి నొందుట అక్కడ రాయబడిన రెండో మాట అభివృద్ధి నొందుట ఏంటయ్యా ఈ అభివృద్ధి నొందడం అంటే మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి ఈ భూమిని నిండించాలి దాన్ని మీరు లోపరుచుకోవాలి అని దేవాది దేవుడు కుటుంబపు వ్యవస్థను ఏర్పాటు చేసి దీవించాడు ఆశీర్వదించాడు పోగొట్టుకున్న కోల్పోయిన ఆ దీవుని ఆ ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని చేయడానికే యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు అందులో మొదటిది ఫలించుట అంటే కనుక ఏంటయ్యా ఫలించుట అంటే కనుక దేవాది దేవుడు నిన్ను ఏ తోటలో నాటినా నువ్వు ఫలించాలి నీ ఫలాలు ఆ తోట యజమానికి ఆ తోట మాలికి ఆ తోట అంతటికి ప్రయోజనకరముగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు రెండవది ఏంటంటే కనుక ఆ రెండవది అభివృద్ధి నొందుట ఏంటయ్యా అభివృద్ధి నొందుట అంటే గనక దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట ఎలాగైతే యోసేపు వంటలో పడవేయబడ్డాడు అన్నల చేత అసహించబడి అన్నలు పగబట్టుకొని అన్నలు ద్వేషించి ఎలాగైనా కానీ యోసేపును చంపాలని గుంటలో పడేశారు తీసి బానిసగా ఐగుప్తుకు అమ్మేశారు ఎలాగైతే బానిసగా అమ్మబడిన ఇదే యోసేపు ఒకరోజు అదే దేశానికి ప్రధాని అయ్యాడు ఏ రీతిగా అభివృద్ధి నొందాడు ఎలాగైతే గొర్రెల కాపరిగా ఉన్న దావీదు క్రమక్రమముగా దేవుడు అభివృద్ధి పరుస్తూ అదే దేశానికి రాజుగా అయ్యాడు ఈరోజు ఈ సంవత్సరాంతంలో ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబానికి
దేవుని ఉద్దేశానుసారముగా కట్టబడిన ప్రతి కుటుంబానికి ఇక్కడ ఉన్న నీకు నాకు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే గనక నువ్వు అభివృద్ధి పొందాలి. నేను నిన్ను ఆశీర్వదించాను ఇప్పుడే కాదు, ఎప్పుడో నీ కుటుంబాన్ని కట్టక ముందే, నీ కుటుంబాన్ని కట్టక ముందే అసలు కుటుంబపు వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదట్లోనే నేను దీవించాను మీరు ఫలించాలని, మీరు అభివృద్ధి పొందాలని. ఏ రీతిగా అయితే యోసేపు బానిసగా అమ్మబడి కూడా మహాభివృద్ధి నుండి ఆ దేశానికి ప్రధాన అయ్యాడో, ఏ రీతిగా అయితే గొర్రెల కాపురైన దావీదు ఆ దేశానికి రాజు అయ్యాడో, ఎందుకని వీరిలో ఉన్న సీక్రెట్ ఏంటి, ఎందుకని వీరు అంత మహాభివృద్ధి నొందారు, ఎందుకని వీరు ఆ రీతిగా ఆశీర్వదించబడ్డారు అభివృద్ధిని పొందారు అంటే కనుక మనము తీక్షణంగా పరిశీలించి చూస్తే కనుక యోసేపు జీవితంలో మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. యోసేపు ఎక్కడ ఉన్నా కానీ యోసేపు పేరుకు అర్థము ఫలించడు కొమ్మ అని, అంతే కదండి, యోసేపు పేరుకు అర్థము ఫలించడు కొమ్మ. యోసేపుని దేవుడు ఎక్కడ నాటినా గాని ఫలిస్తూనే ఉన్నాడు. నా మాట అర్థమవుతున్నాయా? యోసేపును దేవుడు ఏ తోటలో నాటినా యోసేపు ఫలిస్తూనే ఉన్నాడు. యోసేపు మొట్టమొదట బానిసగా అమ్మబడి పోతిఫర్ ఇంటికి తీసుకెళ్ళబడ్డాడు. అక్కడ ఆ గృహానికి ఒక విచారణకర్తగా ఒక అధికారిగా యోసేపు నియమించబడ్డాడు. యోసేపును బట్టి ఆ పోతిఫర్ కుటుంబం అంతా యోసేపు ఫలిస్తున్న ఫలాలను బట్టి, యోసేపు మీద దేవుడికి ఉన్న ప్రేమను బట్టి దేవుడు అసలు ఆ కుటుంబాన్ని దీవించడం మొదలు పెట్టాడు. ఆ యజమాని కూడా గ్రహించాడు, దేవుడు నిన్ను బట్టే ఈ కుటుంబాన్ని దీవిస్తున్నాడని. అంచెలంచెలుగా పోస్టులు పెంచుకుంటా అసలు నేను మామూలుగా ఉంటాను అంతే, ఇక నుంచి ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయం నువ్వు చూసుకోయా యోసేపు అని పోతిఫరు తన గృహం పైన యజమానిగా అధిపతిగా యోసేపును ఉంచాడు. పోతిఫరు ఇంట్లో యోసేపు నాటబడ్డాడు, అక్కడ ఫలించాడు. తర్వాత ఈ పోతిఫరు భార్య చేసిన పనిని బట్టి, మోపిన తప్పుడు నేరాన్ని బట్టి యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో కూడా తను ఫలించడం ఆపలేదు. రాజు బాణదాయకుడు బచ్చకారుడు ఇద్దరు అదే చెరసాల్లో ఉంటూ ఉన్నప్పుడు వారిద్దరికి రెండు వేరు వేరు కళ్ళు వచ్చినప్పుడు వారు దిగులు పడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొహాలు చిన్నబుచ్చుకొని ఈ కళ్ళు వచ్చే మాకు వాటి భావం అర్థం కావట్లేదు అంటే కనుక యోసేపు అక్కడ కలుగు చేసుకొని తన ఫలాలు తను ఫలిస్తున్నాడు, తను వారికి సహాయం చేస్తున్నాడు. ఏమనంటే గనక 3 రోజుల్లో తిరిగి నీ పోస్టు మళ్ళీ నీకు రాబోతుందయ్యా, నువ్వు మళ్ళీ రాజుకు పానదాయకుడిగా ఉంటావు, ఆ పూర్వ వైభవాన్ని నువ్వు అనుభవిస్తావని, అలాగే ఆ భక్షకారునికి 3 రోజుల్లో రాజు నిన్ను ఉరితీయబోతున్నాడయ్యా అని తన యొక్క భావాన్ని వివరించాడు. జనస్థల్లో ఉన్నా ఫలించడం ఆపలేదు. పోతిఫర్ ఇంటికి బానిసగా అమ్మబడిన ఫలించడం ఆపలేదు. ఫరో ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఫరో ఇంటికి యోసేపు తీసుకు వెళ్ళిన తర్వాత కూడా, యోసేపు కొనిపోబడిన తర్వాత కూడా అక్కడ కూడా ఫలించడం ఆపలేదు. నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం దావీదు జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. దావీదు గొర్రెల కాపరిగా అడవుల్లో ఉంటూ కూడా తను ఫలించడం ఆపలేదు. దావీదుకు అప్పగించబడిన ఆ గొర్రెలను కాపాడడం కోసం సింహంతో ఎలుగుబంటితో పోరాడాడు. అడవిలో దేవుడు దావీదును నాటినా గానీ అక్కడ కూడా సితారా చేత పట్టుకుని కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు సితారా పట్టుకొని వాయిస్తూ తన ఫలాలు ఫలిస్తూ ఉన్నాడు. ఎక్కడ నాటినా గానీ, యోధుల మీద అధికారినిగా ఉంచినా గానీ, సౌలుకు అల్లుడైనా గానీ, ఆ రాజ్యానికే రాజుగా అయినా గానీ, దేవుడు దావీదును యోసేపును ఎక్కడైతే నాటారో, ఏ తోటలో అయితే నాటారో, ఆ తోటలో ఉన్న ప్రతి వారికి ప్రయోజనకరంగా వారు ఉన్నారు. అందుకే వారు మహాభివృద్ధి నొందారు. అర్థమవుతున్నాయా? ఎందుకు బానిసైన యోసేపు ఆ దేశానికి ప్రధాన అయ్యాడు, ఎందుకు గొర్రెల కాపురి అయిన దావీదు ఆ దేశానికి రాజు అయ్యాడంటే కనుక ఫలించే ఒక గొప్ప లక్షణం వారిలో ఉంది. కాబట్టి ఏ చోట దేవుడు వారిని నాటినా, ఏ తోటలో దేవుడు వారిని నాటినా వారు ఫలిస్తూనే ఉన్నారు. ఆ తోట యజమానికి, ఆ తోట వారికి, ఆ తోట అంతటికి ప్రయోజనకరంగా మేలు చేసే వారి గారు ఉన్నారు, ఫలాలు ఫలిస్తూనే ఉన్నారు. కాబట్టి వారు మహాభివృద్ధి నొందారు. ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాట, నువ్వు ఫలించడం ప్రారంభిస్తే, నువ్వు సరైన ఫలాలు ఫలించడం ప్రారంభిస్తే, నిన్ను నీ కుటుంబంలో, నిన్ను నీ సంఘంలో నేను దేనికి నాటానో ఆ పని నువ్వు సరిగ్గా నిర్వర్తిస్తే కనుక నిన్ను కూడా మహాభివృద్ధి నొందిస్తాను. మహా అయితే దావీదు గొర్రెల కాపురిగా ఉన్నవాడు దీవించబడితే ఏమవుతాడు? 100 గొర్రెలు 1000 అవుతాయి, 1000 10000 అవుతాయి. కానీ దావీదు రాజు ఎలా అయ్యాడు? దేవుడు అతన్ని దీవించడాన్ని బట్టే. బానిస ఎప్పటికైనా కానీ ఆ దేశానికి ప్రధాన అవగలడా?
ఎందుకని దేవాది దేవుడు ఒక బారిసను ప్రధానిగా చేశారంటే కనుక నువ్వు అర్థం చేసుకోవాలి. ఫలించే లక్షణం నీలో ఉంటే దేవుడు ఈ 2023 సంవత్సరంలో మనకి ఇస్తున్న వాగ్దానము నీ కుటుంబాన్ని చూసి, నీ జీవితాన్ని చూసి, నీ గృహాన్ని చూసి, ఇది దేవుడు ఆశీర్వదించిన కుటుంబం అని జనాలు సాక్ష్యం ఇస్తారు. జనాలు సాక్ష్యం ఇస్తారు. ఇన్ని రోజులు బహుశా నిన్ను చూసి అర్రే ఇలా అయిందా అని అనుకున్న వారే ఉన్నారేమో, లేదా నిన్ను చూసి ఏడ్చిన వారు, నిన్ను చూసి నవ్విన వారు, నేను తక్కువ చేసి మాట్లాడిన వారు, ముందు బాధ నటించి వెనక్కి నవ్వుకున్న వారు ఎంతో మంది ఉన్నారేమో, కానీ ఫలించడము నువ్వు ప్రారంభించిన మరుక్షణమే. నిజమైన దేవుడిగా నీ రాజుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ జీవితంలో కలిగి ఉండి నిజ క్రిస్మస్ నువ్వు నిజంగా ఆచరించగలిగితే దేవాది దేవుడు నీకిస్తున్న వాగ్దానం కూడా మహాభివృద్ధి నొందిస్తాను. నిన్ను, నీ కుటుంబాన్ని నేను మహాభివృద్ధి నొందిస్తాను. నీ పరిస్థితులు అన్నిటి నేను మారుస్తాను. ఇన్ని రోజులు అప్పుల్లో కూరుకుపోయేవేమో, ఆర్థిక బాధలతో, అనారోగ్య సమస్యలతో, భయంతో, భీతితోనే బ్రతుకుతూ ఉన్నావేమో, కానీ అడవిలో నుంచి నిన్ను నేను సింహాసనం మీదకి లేదా రాజు ప్యాలెస్లోకి తీసుకొని పోతున్నాను, నిన్ను మహాభివృద్ధి నొందిస్తాను. అయితే నువ్వు ఫలించడం ప్రారంభించాలి అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిది ఫలించుట అయితే కనుక, రెండవది అభివృద్ధి పొందుట అయితే కనుక, మూడవది విస్తరించుట. మూడవది ఏంటి? విస్తరించుట. అబ్రహాము ఒక్కడే. అబ్రహాము దేవాది దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఒక్కడే. నువ్వు నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశాన్ని విడిచి నేను చెప్పిన దేశానికి నువ్వు వెళ్ళాలయ్యా అబ్రహాముని దేవుడు పిలవగానే విధేయతను చూపించి మారు మాట్లాడకుండా నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తానయ్యా అన్నాడు. అదే దేశానికి వెళ్ళాడు ఒక్కడే అబ్రహాము. కానీ ఈరోజు అబ్రహాము సంతానం నువ్వు లెక్కేయాలంటే అది నీ తరం కాదు, నా తరం కాదు. అర్థమవుతుందా? అబ్రహాము సంతానాన్ని మనం లెక్కేయాలంటే ఒక్కడే. అయిన అబ్రహాము ఏ రీతిగా ఎంతగా విస్తరించాడు? యోసేపు ఐగుప్తుకి బానిసగా కొనిపోబడ్డాడు. ఒక్కడే ఐగుప్తుకి వెళ్ళాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూస్తూ ఉంటే కనుక ఆ దేశానికి రాజు అయిన ఫరో, వేరొక ఫరో, ఆ దేశానికి రాజే కలవరపడిపోతున్నాడు, దిగులు పడుతున్నాడు. ఏంటయ్యా బాబు, ఇస్రాయేలు లక్షల మందిగా తయారైపోయారు, ఇంత బలమైన జనాంగంగా విస్తరించారు, ఒకవేళ యుద్ధం వస్తే మీరు శత్రువులతో చేయి కలిపి నన్ను కూడా కిందకు దింపేస్తారేమో అని రాజు దిగులు పడుతున్నాడు, రాజు కలవర పడుతున్నాడు. అబ్రహాము ఒక్కడిగానే పిలువబడ్డాడు, కోట్ల మందిగా మార్చబడ్డాడు. ఈరోజు దేవాది దేవుడు నీ కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, ఒక్కరిగా, ఇద్దరుగా, ముగ్గురుగానే, కొద్ది మందిగానే ఉన్నానేమో, నేను ఒంటి దాన్నే ఒంటి వాడిని అనుకుంటూ ఉన్నావేమో, కానీ నీ కుటుంబాన్ని విస్తరించబోతున్నాను, నీ కుటుంబాన్ని విస్తరించబోతున్నాను. దేవాది దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. నీ కుటుంబం విస్తరించబడి ఈ భూమిని నిండించాలన్న వాగ్దానం ప్రకారముగానే నీ కుటుంబము విస్తరించి సంఘాన్ని నింపేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాట అర్థమవుతున్నాయా? నీ కుటుంబం విస్తరించి సంఘాన్ని నింపాలంటే 30-40 మంది మహాయుజం మీ కుటుంబం వారే సంఘంలో ఉండాలి, సంఘంలో కనబడాలి. ఆ రీతిగా ఇద్దరు ముగ్గురు గానే, ఒంటి దాని గానీ, ఒంటి వాడి గానే ఉన్న నిన్ను నేను విస్తరిస్తాను అని దేవాది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. నాలుగవదిగా మనం చూస్తే గనక, నాలుగవదిగా అక్కడ ఏం రాయబడి ఉందంటే గనక, మీరు దాన్ని లోబరుచుకోవాలి. నాలుగో విషయం ఏంటి? మొదటిది ఫలించుట, రెండవది అభివృద్ధి పొందుట, మూడవది విస్తరించుట, నాలుగవది లోబరుచుకునుట. ఏంటయ్యా ఈ లోబరుచుకునుట అంటే గనక, దేవాది దేవుడు ఆదాము అవరును సృజించి కుటుంబపు వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు వారిని దీవించి వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఆదాము ఏ పేరు పెడితే ఆ జంతువులంటికి అదే పేరు. ఈరోజు నీకు బల్లైన భయమే, కుక్కన భయమే, పిల్లైన భయమే, ఏదైనా భయమే, ఓ మహామహా జంతువులైనా కానీ ఆదాం దగ్గరికి వచ్చి నీ పేరు ఇదిరా అని చెప్పంగానే అదే నా పేరు అనుకుని అని వెళ్ళిపోయింది. అలాంటి ఒక అధికారాన్ని దేవాది దేవుడు మనుషులకు ఇచ్చాడు. కానీ పాపం చేయడాన్ని బట్టి, దేవుని సహవాసానికి దూరం అయిపోవడాన్ని బట్టి ఆ అధికారాన్ని మానవ జాతంతా కోల్పోయింది. యేసు క్రీస్తు ప్రభువు వారు తిరిగి లోకానికి శరీరాన్ని ధరించి వచ్చిన దేనికంటే కోల్పోయిన అధికారాన్ని తిరిగి తన ప్రజలకు ఇవ్వడానికి. ఏ రీతిగా అయితే యెహోషువా సూర్యుడిని ఒకరోజు అస్తమించకుండా ఆపగలిగాడో, ఏ రీతిగా అయితే ఏలియా వర్షం పడకుండా 3,000 సంవత్సరాలు ఆపగలిగాడో, ఏ రీతిగా అపోస్తలుడు చచ్చిపోయిన వారిని బ్రతికించగలిగారో, రోగాలతో బాధపడుతున్న వారిని బాగు చేయగలిగారో, దయ్యాలను పరిగెత్తించగలిగారో, ఆ అధికారాన్ని దేవుడు నీకు ఇవ్వాలని, నువ్వు ఆ అధికారం కలిగిన దానిపై, కలిగిన వాడిపై లోబరుచుకోవాలి అని దేవాది దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను దీవిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు అధికారము కలిగిన వాడిపై, కలిగిన దానిపై భూమిని లోబరుచుకోవాలి అని. ఏంటయ్యా ఈ లోబరుచుకోవడం అంటే గనక, దేవుడు ఇచ్చిన అధికారాన్ని కలిగి అపోస్తలు ఏ రీతి అయితే బ్రతికారో, ఈరోజు అనారోగ్యానికి, అప్పుల బాధలకు, దయ్యాలకు,
తంత్రాలకు చిన్న చిన్న పరిస్థితులకే భయపడిపోతూ కలవరపడిపోతూ ఏడుస్తున్న నువ్వు అధికారం కలిగిన వాడవై అధికారం కలిగిన దానవై వాటిని శాసించగలిగిన స్థాయికి నువ్వు రావాలి. నువ్వు వాటిని లోబరుచుకోవాలని దేవాది దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఈ అధికారం నువ్వు పొందుకోవాలంటే నువ్వు పరిస్థితులను లోబరుచుకోవాలంటే కనుక నువ్వు లోపరుచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సమయాన్ని బట్టి త్వరగా నా మాటలు ముగిస్తాను. ఏమి లోపరుచుకోవాలి? ఈ భూమిని నువ్వు లోపరుచుకోవాలంటే, ఈ పరిస్థితులు నీకు లోపడాలంటే కనుక నువ్వు ముందుగా వేటిని లోపరుచుకోవాలి అంటే, కీర్తనలు 119వ కీర్తన 112వ వచనాన్ని తీయండి. కీర్తనలు 119:12 దేవాది దేవుడు స్త్రీని గాను పురుషుని గాను నరులను నిర్మించి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి వారిని దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని లోపరుచుకోండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు వారు నిజంగా మన జీవితాల్లో ఉదయించినట్లయితే, ఆయనే మనకు యజమాని అయితే, ఆయనే మనకు నిజముగా రాజు అయితే, కోల్పోయిన ఆ ఆశీర్వాదాన్ని తిరిగి దేవుడు మనందరం అనుభవించేటట్లుగా అదే ఆశీర్వాదానికి వారసులుగా మనందరినీ చేసి ఉన్నాడు. ఆ ఆశీర్వాదాల్లో భాగమైన 4 విషయాలు మనం చూసాం. మొదటిది మనం ఫలిస్తాము, రెండవది మనం అభివృద్ధి పొందుతాము, మూడవది మనం విస్తరించి భూమిని నిండిస్తాము, నాలుగవది దాన్ని మనం లోబరుచుకుంటాం, అంటే అధికారం కలిగిన వారికి మనం బ్రతుకుతాము. అయితే ఆ అధికారాన్ని మనం అనుభవించాలి అంటే కనుక, లేదా మనము దాన్ని లోబరుచుకోవాలి, పరిస్థితులు మనకి లోబడాలి అంటే కనుక, నువ్వు నీ జీవితంలో ముందు లోబరుచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది కీర్తనలు 119:12 ఏమి రాయబడి ఉందంటే కనుక, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. మొదటి విషయం ఇక్కడ ఏముంది? నా హృదయాన్ని నేను లోబరుచుకున్నానయ్యా ఉంది. రెండవ విషయం, సమయాన్ని బట్టి త్వరగా నా మాటలు ముగిస్తాను. రెండవ విషయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే ప్రస్తుడైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. మొదటిది నా హృదయాన్ని లోబరుచుకుంటున్నాను, రెండవది నా శరీరాన్ని లోబరుచుకుంటున్నాను, మూడవదిగా అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:12 అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలుగుననియు కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోబరుచుకోబడనొల్లను. ఈరోజు దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం, అధికారం కలిగిన వారిగా జీవించడం కోసం, లేదా భూమిని లోబరుచుకోవడం కోసం, పరిస్థితులను మన ఆధీన స్వాధీనంలో ఉంచుకోవడం కోసం, నువ్వు అధికారాన్ని పొందుకోవాలంటే ముందుగా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే కనుక, నీ హృదయాన్ని నీ శరీరాన్ని నువ్వు లోబరుచుకోవాలి. ముందు నీ హృదయాన్ని నీ శరీరాన్ని లోబరుచుకోవాలి. అలాగే రెండవదిగా, దేని చేత నువ్వు లోపరచబడకూడదు. అర్థమైందా? దేనికి నువ్వు లోపరచబడకూడదు? మొదటిది నీ హృదయము నీ శరీరము నువ్వు లోపరుచుకోవాలి. రెండవది దేని చేత నువ్వు లోపరచబడకూడదు. దాని అర్థం ఏంటంటే కనుక, దేవాది దేవుడు ఈ ఆది మన పితరులు లేదా ఆదాము అవకి ఇచ్చిన ఆజ్ఞ, మీరు ఆ పండు తినద్దమ్మా అని చెప్పాడు. అంతే, దేవాది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ, మీరు ఆ పని చేయొద్దు అని. అయితే అపవాది వచ్చి వారిని ఇష్టానుసారముగా మభ్యపెట్టి ప్రలోభ పెట్టి వారిని మాయ చేస్తూ ఉన్నప్పుడు అవ్వ ఆదాములు వారి హృదయాన్ని వారి శరీరాన్ని వారి హృదయంలో ఆశ పుట్టింది, ఈ పండుగ భలే ఉంది, మనం అన్ని తినాం, ఇదిగోటి తినాలి అని. వారి శరీరానికి ఒక ఆశ కలిగింది, మేము దేవతలం అయిపోవాలని. ఒకవేళ వారి హృదయాన్ని వారి శరీరాన్ని వారు లోపరుచుకోగలిగితే కనుక, ఒకవేళ వారు హృదయాన్ని శరీరాన్ని లోబరుచుకొని అపవాదికి వారు లోబడకుండా ఉన్నట్లయితే కనుక, అదే తోటలో ఉండేవారు, దేవాది దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానానికి వారసులుగా వారు జీవించేవారు. అర్థమవుతుందా? ఆ మాటలు అంటే ఆ హృదయాన్ని శరీరాన్ని వారు లోబరుచుకోలేక అపవాది ప్రలోభాలకు వారు లోనై వారు లోబడి ఈ ఆశీర్వాదాన్ని వారు కోల్పోయారు. ఈరోజు దేవాది దేవుడు మన కుటుంబాలకు మనకిస్తున్న వాగ్దానాన్ని పొందుకోవాలంటే, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించి భూమిని నిండించాలి, మీరు దాన్ని లోపరుచుకోవాలి, అధికారం కలిగిన వారే మీరు జీవించాలి,
జీవిస్తారు అన్న వాగ్దానాన్ని అనే వాగ్దానాన్ని దేవాదేవుడు మనకి ఇచ్చాడు. అయితే లోబరుచుకుంటా అన్న విషయంలో మనం పరిస్థితులను లోబరుచుకోవాలన్నా మనం దేవుడిచ్చిన అధికారం కలిగిన వారమై బ్రతకాలి అన్నా కానీ నీ హృదయము నీ శరీరము ముందు నువ్వు లోబరుచుకోగలగాలి. అలాగే అపవాదికి పాపానికి నువ్వు లోబడకుండా ఉండాలి. ఈరోజు మూలవాక్యంగా మనం చూసిన సంగతి ఏంటంటే గనక ఇది యెహోవా ఆశీర్వదించిన జనమని చూసిన ప్రతి ఒక్కరు ఒప్పుకుంటాడని. ఈరోజు ఈ కృతజ్ఞత కొడుకుని ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబం గురించైనా ఇక్కడికి కూడి వచ్చిన మీ అందరి కుటుంబాల గురించైనా కానీ ఎప్పటి వరకు ఎవరైనా ఏమైనా మాట్లాడి ఉండొచ్చేమో, ఎక్కిరించారేమో, ఏడిపించారేమో, నవ్వుకున్నారేమో, తక్కువగా చూశారేమో, దేవాది దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము నిన్ను చూసిన ప్రతి ఒక్కడు ఇది యెహోవా చేత ఆశీర్వదింపబడిన కుటుంబము అని ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తాడని దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవాది దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడయ్యా నన్ను అన్న ప్రశ్నను వేస్తే కనుక ఏ రీతిగా ఏదైనా తోటలో ఆదాము అవరులు దేవాది దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి దీవించాడో ఈరోజు ఇక్కడున్న ప్రతి కుటుంబానికి దేవుడు అదే వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదే వాగ్దానానికి అదే ఆశీర్వాదానికి వారసులుగా మనం చేస్తున్నాడు. మీరు ఫలిస్తారు, మీరు అభివృద్ధి పొందుతారు, మీరు విస్తరించి భూమిని నిండిస్తారు, మీరు దాన్ని లోపరుచుకుంటారు, అధికారం కలిగిన వారిగా జీవిస్తారని దేవాది దేవుడి మాటలను దీవించును గాక.